हाय फ्रेंड्स एला उन्नारू आई होप यू आर ऑल गुड आई थिंक मी अंदरू बागुन्नारू अनुकुंटुन्नानू सो ई रोज मनम 8వ తరగతి సాంఘిక శాస్త్రం పార్ట్ 2 గ్రాండ్ టెస్ట్ ని అయితే కండక్ట్ చేసుకోబోతున్నాం సో అన్ని పాఠాలు అన్ని లెసన్స్ ఆల్ లెసన్స్ మీద ఆల్రెడీ 75 బిట్స్ తోటి ఒకటి టెస్ట్ 1 కండక్ట్ చేసిన జరిగింది సో దిస్ ఇస్ ద సెకండ్ పార్ట్ దీంట్లో కూడా 75 బిట్లు టోటల్ 8th క్లాస్ ఆల్ లెసన్స్ మీద 120 బిట్స్ టూ పార్ట్స్ గా చేయడం అయితే జరిగింది సో అందులో ఇది ఈ రోజు మనం రెండవ భాగాన్ని చేసుకోబోతున్నాం సో దీని తర్వాత మనం షెడ్యూల్ ని ఒకటి ప్రకటించడం జరిగింది సో జూలై 1st నుంచి అని చెప్పున్నాము సో జూలై 1st నుంచి అనుకున్న ప్రకారము సిలబస్ రెడీ చేయలేకపోయాం కాబట్టి సో ఒక 2-3 డేస్ లో ఆ షెడ్యూల్ ని రన్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ రన్ చేయడం దానికి సంబంధించిన షెడ్యూల్ ని మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్ కు హాయని పంపిస్తే వారికి నేను దానికి సంబంధించిన షెడ్యూల్ ని పంపించడం జరుగుతుంది సో అలా అంతే కాకుండా ఈ వీడియోస్ ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం ద్వారా మన వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి సో అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేయడం మర్చిపోవద్దు థాంక్యూ సో లేట్ చేయకుండా ఎగ్జామ్ లోకి వెళ్దాం సో ఫస్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద కేరళ అండమాన్లలో ఉన్నవి ఏ అడవులు ఆప్షన్ 1 ఆకురాల్చే అడవులు ఆప్షన్ 2 ముళ్ళ అడవులు ఆప్షన్ 3 సతత హరిత అడవులు ఆప్షన్ 4 ఋతుపవన అడవులు సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ అయితే చేయండి సో ద ఆన్సర్ ఈజ్ 3rd వన్ సతత హరిత అడవులు సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద సెకండ్ క్వశ్చన్ పన ఈ కాలంలో ప్రామాణిక నాణ్యం ఆప్షన్ 1 మౌర్యుల కాలంలో ఆప్షన్ 2 సింధు నాగరికత కాలంలో ఆప్షన్ 3 మొఘలుల కాలంలో ఆప్షన్ 4 ఆర్యుల కాలంలో సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి సో ద ఆన్సర్ ఈజ్ 1st వన్ మౌర్యుల కాలంలో సో నెక్స్ట్ క్వశ్చన్ 3rd క్వశ్చన్ స్క్రీన్ మీద ప్రధాన వాణిజ్య కేంద్రమైన ఆమ్స్టర్డామ్ ఈ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ 1 ఐరోపా రాష్ట్రంలో ఆప్షన్ 2 యురేషియా రాష్ట్రంలో ఆప్షన్ 3 రష్యా ఆప్షన్ 4 అమెరికా సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి సో ద ఆన్సర్ ఈజ్ 1st వన్ ఐరోపా సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 4th క్వశ్చన్ భారతదేశం మందుల ఉత్పత్తిలో ఎన్నో స్థానాన్ని ఆక్రమించింది ఆప్షన్ 1 5వ స్థానాన్ని ఆప్షన్ 2 2వ స్థానాన్ని ఆప్షన్ 3 4వ స్థానాన్ని ఆప్షన్ 4 6వ స్థానాన్ని సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి సో ద ఆన్సర్ ఈజ్ 3rd వన్ 4వ స్థానాన్ని సో నెక్స్ట్ క్వశ్చన్ 5th క్వశ్చన్ స్క్రీన్ మీద శాశ్వత శిస్తు ఒప్పందంలో జమీందారుల వాటా ఆప్షన్ 1 50% ఆప్షన్ 2 20% ఆప్షన్ 3 10% ఆప్షన్ 4 15% సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి సో ద ఆన్సర్ ఈజ్ 3rd వన్ 10% సో జమీందారుల వాటా శాశ్వత ఒప్పందం శిస్తు ఒప్పందంలో 10% సో నెక్స్ట్ క్వశ్చన్ 6th క్వశ్చన్ స్క్రీన్ మీద పోలార్ బొగ్గు గనులు ఏ ప్రాంతంలో ఉన్నాయి ఆప్షన్ 1 శ్రీలంక ఆప్షన్ 2 ఇండియా ఆప్షన్ 3 ఇండోనేషియా ఆప్షన్ 4 భూటాన్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి సో ద ఆన్సర్ ఈజ్ 2nd వన్ ఇండియా కోలార్ బొగ్గు గనులు ఇండియాలో ఉన్నాయి సో నెక్స్ట్ క్వశ్చన్ 7th క్వశ్చన్ స్క్రీన్ మీద కొలంబస్ ఏ దిక్కుకు ప్రయాణించి అమెరికాను కనుగొన్నాడు ఆప్షన్ 1 తూర్పు వైపు ఆప్షన్ 2 పడమర వైపు ఆప్షన్ 3 ఉత్తరం వైపు ఆప్షన్ 4 దక్షిణం వైపు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి సో ద ఆన్సర్ ఈజ్ 2nd వన్ పడమర వైపు కొలంబస్ పడమర వైపుగా ప్రయాణించి అమెరికాను కనుగొన్నాడు సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 8th క్వశ్చన్
షరాఫ్ అనగా ఆప్షన్ 1 అకౌంటెంట్, ఆప్షన్ 2 స్వర్ణకారులు, ఆప్షన్ 3 బ్యాంకర్లు, ఆప్షన్ 4 ఎవరు కారు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ అకౌంటెంట్, షరాఫ్ అనగా అకౌంటెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద, నైన్త్ క్వశ్చన్, భూమి అక్షం ఏ మేర వంగి ఉంటుంది? ఆప్షన్ 1 13.5 డిగ్రీలు, ఆప్షన్ 2 20.5 డిగ్రీలు, ఆప్షన్ 3 22.5 డిగ్రీలు, ఆప్షన్ 4 23.5 డిగ్రీలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్, 23.5 డిగ్రీలు మేర భూ అక్షం వంగి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ స్క్రీన్ మీద, ఈ క్రింది వాణిలో బృందంగా ప్రదర్శించని థీమ్సా నాట్యం. ఆప్షన్ 1 బోడా థీమ్సా, ఆప్షన్ 2 గుండెవి థీమ్సా, ఆప్షన్ 3 నటకరి థీమ్సా, ఆప్షన్ 4 కుంద థీమ్సా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, నటకరి థీమ్సా అనేది బృందంగా ప్రదర్శించని థీమ్సా నాట్యం. సో నెక్స్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్ స్క్రీన్ మీద, భారతదేశంలో ఈవీఎంలను ఎన్ని శాసనసభ నియోజకవర్గాలకు ప్రయోగాత్మకంగా వాడారు? ఆప్షన్ 1 16, ఆప్షన్ 2 17, ఆప్షన్ 3 18, ఆప్షన్ 4 20. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్లో తెలపండి. సో ద ఆన్సర్ ఈజ్ 16. 16 భారతదేశంలో 16 శాసనసభ నియోజకవర్గాలలో ఈవీఎంలను ప్రయోగాత్మకంగా వాడడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్, రాజ్యాంగం ఆమోదించబడిన తేదీ. ఆప్షన్ 1 1947 ఆగస్టు 15, ఆప్షన్ 2 1950 జనవరి 26, ఆప్షన్ 3 1949 నవంబర్ 26, ఆప్షన్ 4 1951 జనవరి 21. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, 1949 నవంబర్ 26 రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్ స్క్రీన్ మీద, గాంధీజీ దండీ యాత్ర మొదలుపెట్టి దండీ ఏ రోజున చేరుకున్నాడు? ఆప్షన్ 1 1930 ఏప్రిల్ 6, ఆప్షన్ 2 1929 ఏప్రిల్ 6, ఆప్షన్ 3 1919 మార్చి 18, ఆప్షన్ 4 1916 మార్చి 18. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 1st వన్, 1930 ఏప్రిల్ 6 దండీకి చేరుకోవడం అయితే జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్ స్క్రీన్ మీద, క్రింది వాణిని జతపరుచుము. సో ఏ సైడ్, ఇగ్లూ, టండ్రా, ఎస్కిమో, ఉమియాక్స్, హర్పూన్. బి సైడ్, మంచు బూట్ల వ్యక్తి, నీటిలో ఉపయోగించే పడవ, చలిగా ఉండే ప్రాంతం, ఆశ్రమం, ఆయుధం. సో ఆప్షన్స్ చూసి కరెక్ట్ అయినటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 2nd వన్, డిసిఏబిఈ. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద, 15th క్వశ్చన్, కృష్ణ పత్రిక సంపాదకుడిగా ముట్నూరి కృష్ణారావు ఎన్ని సంవత్సరాలు పనిచేశారు?
ఆప్షన్ 1 38 సంవత్సరాలు, ఆప్షన్ 2 36 సంవత్సరాలు, ఆప్షన్ 3 34 సంవత్సరాలు, ఆప్షన్ 4 32 సంవత్సరాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్. 38 సంవత్సరాలు కృష్ణ పత్రికకు సంపాదకుడిగా ముట్నూరి కృష్ణారావు గారు పనిచేస్తున్నారు. సో నెక్స్ట్ 16th క్వశ్చన్ స్క్రీన్ మీద. భూమధ్య రేఖ వద్ద 100 యూనిట్ల సూర్యపుటము చేరినట్లయితే 90 డిగ్రీల వద్ద సూర్యపుటం ఎన్ని యూనిట్లు అందుతుంది? ఆప్షన్ 1 50 యూనిట్లు, ఆప్షన్ 2 60 యూనిట్లు, ఆప్షన్ 3 30 యూనిట్లు, ఆప్షన్ 4 40 యూనిట్లు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్లో తెలపండి. సో ద ఆన్సర్ ఈజ్ 4th వన్, 40 యూనిట్లు. సో నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్ స్క్రీన్ మీద. ప్రపంచం గుండ్రటి పల్లెం మాదిరి ఉందని ఎవరు ఊహించుకున్నారు? ఆప్షన్ 1 సుమేరియన్లు, ఆప్షన్ 2 గ్రీకులు, ఆప్షన్ 3 చైనీయులు, ఆప్షన్ 4 బాబిలోనియన్లు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 4th వన్, బాబిలోనియన్లు ప్రపంచం గుండ్రటి పల్లెం మాదిరిగా ఉందని ఊహించుకున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 8th క్వశ్చన్ స్క్రీన్ మీద. 18th క్వశ్చన్, గాంధీజీ మిల్లు కార్మికుల సమ్మెకు నాయకత్వం వహించి విజయవంతం చేసిన సంవత్సరం. ఆప్షన్ 1 1917, ఆప్షన్ 2 1918, ఆప్షన్ 3 1919, ఆప్షన్ 4 1915. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 1918. సో నెక్స్ట్ క్వశ్చన్ 19th క్వశ్చన్ స్క్రీన్ మీద. మాలపిల్ల సినిమా ఏ సంవత్సరంలో విడుదలైంది? ఆప్షన్ 1 1928, ఆప్షన్ 2 1938, ఆప్షన్ 3 1948, ఆప్షన్ 4 1918. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్లో తెలపండి. సో ద ఆన్సర్ ఈజ్ 2nd వన్, 1938 మాలపిల్ల అనే సినిమా విడుదలైందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ 20th క్వశ్చన్ స్క్రీన్ మీద. మాస్క్ పొలిమేరలోన, మాస్కో పొలిమేరలోన అన్న ఎవరి బుర్రకథ ఎంతో జనాదరణ పొందింది? ఆప్షన్ 1 గాజర్, ఆప్షన్ 2 నాజర్, ఆప్షన్ 3 శంకర్, ఆప్షన్ 4 అయ్యర్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్లో తెలపండి. సో ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ని మనం ఇంకా చాలా చాలా చేసుకుంటాం. సో మన ఛానల్ని కంటిన్యూగా ఫాలో అవుతే యూ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ టెట్ అండ్ డిఎస్సి. సో ద ఆన్సర్ ఈ చూడండి, 20th ఆన్సర్ 2nd వన్, నాజర్. మాస్క్ మాస్కో పొలిమేరలోన అన్న బుర్రకథ నాజర్ హైలైట్ అయ్యాడు ఆ బుర్రకథతోటి. సో నెక్స్ట్ క్వశ్చన్ 21st క్వశ్చన్ స్క్రీన్ మీద. బ్రిటన్ 1920 కఠినమైన ఒప్పందాన్ని ఏ దేశంపై రుద్దింది? ఆప్షన్ 1 సౌదీపై, ఆప్షన్ 2 ఇటలీపై, ఆప్షన్ 3 టర్కీ సుల్తాన్పై, ఆప్షన్ 4 రష్యా ప్రధానిపై. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. ద ఆన్సర్ ఈజ్ 3rd వన్, టర్కీ సుల్తాన్పై కఠినమైన ఒప్పందాన్ని రుద్దింది. సో నెక్స్ట్ క్వశ్చన్ 22nd క్వశ్చన్ స్క్రీన్ మీద. పోలీసు స్టేషన్లో నివేదిక తయారు చేసేది ఆప్షన్ 1 ఆపరేటర్, ఆప్షన్ 2 రైటర్, ఆప్షన్ 3 సిఐ, ఆప్షన్ 4 హోంగార్డ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 2nd వన్, రైటర్. పోలీస్ స్టేషన్లో నివేదికను తయారు చేసేది
రైటర్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 23rd క్వశ్చన్. హూత్ కాస్ అనగా ఆప్షన్ 1 రైతుల భూములు, ఆప్షన్ 2 రాజుల భూములు, ఆప్షన్ 3 జమీందారుల భూములు, ఆప్షన్ 4 పేదల భూములు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 3rd వన్, జమీందారుల భూములను ఖుద్ ఖాస్ అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 24th క్వశ్చన్. డాష్ సగటున ప్రతిరోజు 1624 క్యాలరీల ఆహారం తీసుకుంటున్న వారు, ఆప్షన్ 1 ధనికులు, ఆప్షన్ 2 మధ్యతరగతి వారు, ఆప్షన్ 3 పేదలు, ఆప్షన్ 4 పై వారందరూ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is second one, మధ్య తరగతి వారు. So next question, 25th question. గురుకుల కాంగ్రీ విశ్వవిద్యాలయం డాష్లో కలదు, ఆప్షన్ 1 హరిద్వార్, ఆప్షన్ 2 రుషికేష్, ఆప్షన్ 3 బద్రీనాథ్, ఆప్షన్ 4 ఢిల్లీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. The answer is first one, హరిద్వార్. గురుకుల కాంగ్రీ విశ్వవిద్యాలయము హరిద్వార్లో కలదు. సో నెక్స్ట్ క్వశ్చన్, 26th క్వశ్చన్ స్క్రీన్ మీద. క్రింది వానిలో విషవత్తులుగా పేర్కొనే రోజులు, ఆప్షన్ 1 మార్చి 23 అండ్ సెప్టెంబర్ 21, ఆప్షన్ 2 జూన్ 21 మరియు సెప్టెంబర్ 23, ఆప్షన్ 3 మార్చి 21 మరియు సెప్టెంబర్ 23, ఆప్షన్ 4 మార్చి 21 మరియు జూన్ 23. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 3rd వన్, మార్చి 21 మరియు సెప్టెంబర్ 23న ఈ 2 రోజులను విషవత్తులుగా చెప్పుకుంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్, 27th క్వశ్చన్ స్క్రీన్ మీద. అంతరాని కులాల బాలికల కోసం పాఠశాలను ఏ సంవత్సరంలో స్థాపించారు, ఆప్షన్ 1 1848, ఆప్షన్ 2 1847, ఆప్షన్ 3 1846, ఆప్షన్ 4 1845. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 1848న అంటరాని బాలికల కోసం పాఠశాలను అయితే స్థాపించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, 28th క్వశ్చన్ స్క్రీన్ మీద. నిజాం వంశస్థులు ఎవరు, ఆప్షన్ 1 హిందువులు, ఆప్షన్ 2 క్రైస్తవులు, ఆప్షన్ 3 ముస్లింలు, ఆప్షన్ 4 పార్సీలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. The answer is 3rd one, ముస్లింలు. నిజాం వంశస్థులు అంటే ముస్లింలు. సో నెక్స్ట్ క్వశ్చన్, 29th క్వశ్చన్ స్క్రీన్ మీద. విద్యను ప్రాథమిక హక్కుగా పార్లమెంటు ఎప్పుడు గుర్తించింది, ఆప్షన్ 1 2002, ఆప్షన్ 2 2003, ఆప్షన్ 3 2004, ఆప్షన్ 4 2006. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, ఫస్ట్ వన్ 2002 విద్యను ప్రాథమిక హక్కుగా పార్లమెంటు గుర్తించింది. సో నెక్స్ట్ క్వశ్చన్, 30th క్వశ్చన్ స్క్రీన్ మీద. కేశవ సేన్ ఎవరి శిష్యుడు, ఆప్షన్ 1 దయానంద, ఆప్షన్ 2 వివేకానంద, ఆప్షన్ 3 రామకృష్ణ పరమహంస, ఆప్షన్ 4 నారాయణ గురు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ తెలపండి. సో ద ఆన్సర్ ఈజ్ 3rd వన్,
రామకృష్ణ పరమహంస యొక్క శిష్యుడు కేశవ సేన్. సో నెక్స్ట్ క్వశ్చన్, 31st క్వశ్చన్ స్క్రీన్ మీద. శుంకర సత్యనారాయణ ఏ బుర్రకథ రాశాడు? ఆప్షన్ 1 ఇష్టజీవి, ఆప్షన్ 2 కష్టజీవి, ఆప్షన్ 3 సుఖజీవి, ఆప్షన్ 4 మూగజీవి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ 1, కష్టజీవి. శుంకర సత్యనారాయణ కష్టజీవి అనేటువంటి బుర్రకథను రాశాడు. సో నెక్స్ట్ క్వశ్చన్, 32 క్వశ్చన్ నెంబర్ 32 స్క్రీన్ మీద. గురునానక్ 1469 నుంచి 1539 గురునానక్ ఎక్కడ జన్మించాడు? ఆప్షన్ 1 తల్వాండి, ఆప్షన్ 2 మాల్వాండి, ఆప్షన్ 3 గాల్వాండి, ఆప్షన్ 4 ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 1st తల్వాండి. గురునానక్ తల్వాండిలో జన్మించాడు. సో నెక్స్ట్ క్వశ్చన్, 33 క్వశ్చన్ నెంబర్ 33. ఫైబ్రోటెక్స్ ఈ పేరు వాస్తవం ఏది కాదు, ఫ్యాక్టరీ. ఫైబ్రోటెక్స్ ఫ్యాక్టరీ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఆప్షన్ 1 1972, ఆప్షన్ 2 1975, ఆప్షన్ 3 1974, ఆప్షన్ 4 1976. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 1976. ఫోర్త్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, 34th క్వశ్చన్. ఐరోపా ప్రజలకు ప్రధాన ఆహారం ఏమిటి? ఆప్షన్ 1 మాంసం, ఆప్షన్ 2 పండ్లు, ఆప్షన్ 3 కూరగాయలు, ఆప్షన్ 4 చేపలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 4th చేపలు. ఐరోపా ప్రజలకు ప్రధాన ఆహారం చేపలు. సో నెక్స్ట్ క్వశ్చన్, 35th క్వశ్చన్ స్క్రీన్ మీద. శంఖవరం గ్రామం ఒంగోలుకు ఎన్ని కిలోమీటర్లు? ఆప్షన్ 1 70 కిలోమీటర్లు, ఆప్షన్ 2 75 కిలోమీటర్లు, ఆప్షన్ 3 80 కిలోమీటర్లు, ఆప్షన్ 4 90 కిలోమీటర్లు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ఆన్సర్ ఈజ్ 3rd 80 కిలోమీటర్లు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద, 36th క్వశ్చన్. క్రింది వాణిలో బార్డర్ పద్ధతులు ఉపయోగించి వస్తువులలో సరికానివి, ఉపయోగించని వస్తువులలో సరికానివి. ఆప్షన్ 1 చూడండి, స్టేట్మెంట్ చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్ మామిడి పండ్లు, రాగులు. ఆప్షన్ 2 వ్యవసాయ పనిముట్లు, ధాన్యం. ఆప్షన్ 3 బంగాళదుంపలు, ధాన్యం. ఆప్షన్ 4 బియ్యం, వ్యవసాయ పనిముట్లు. సో కరెక్ట్ ఆన్సర్ని ఆప్షన్స్ అయితే చూసి చేయండి. ఫస్ట్ ఆప్షన్ 1, 3, 2 ఆప్షన్ 1 మాత్రమే, 3 ఆప్షన్ 2 మాత్రమే, 4 ఆప్షన్ 4 మాత్రమే. బార్డర్ పద్ధతిని ఉపయోగించని వస్తువులలో సరికానివి. సో ద ఆన్సర్ ఈజ్ 4th 4 మాత్రమే అనేది సరికానిది. సో నెక్స్ట్ క్వశ్చన్, 37th క్వశ్చన్. ధ్రువ ప్రాంతాల్లో చలి కారణంగా నేలపై పొర రాయిల గడకట్టడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 ఫర్మాఫ్రాస్ట్, ఆప్షన్ 2 కయాక్స్, ఆప్షన్ 3 ఐస్బర్గ్, ఆప్షన్ 4 స్లెడ్జ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 1 ఫర్మాఫ్రాస్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్, 38th క్వశ్చన్ స్క్రీన్ మీద. ఆఫ్రికాలోని
సరస్సులు అన్నింటినీకంటే ఏ సరస్సు పెద్దది? ఆప్షన్ వన్ విక్టోరియా సరస్సు, ఆప్షన్ టూ చిలకా సరస్సు, ఆప్షన్ త్రీ పులికాట్ సరస్సు, ఆప్షన్ ఫోర్ కొల్లేరు సరస్సు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ విక్టోరియా సరస్సు. సో నెక్స్ట్ క్వశ్చన్, 39th క్వశ్చన్ స్క్రీన్ మీద. అమెరికా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు డాష్తో పాఠశాలను ప్రారంభిస్తారు. ఆప్షన్ వన్ ప్రార్థనతో, ఆప్షన్ టూ గౌరవ వందనంతో, ఆప్షన్ త్రీ విధేయ ప్రాజ్ఞత ప్రతిజ్ఞ, ఆప్షన్ ఫోర్ పైవేవి కావు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ విధేయత ప్రతిజ్ఞతోటి పాఠశాలను అమెరికాలో విద్యార్థులు ప్రారంభిస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 40th క్వశ్చన్ స్క్రీన్ మీద. 1389లో సిల్క్ మ్యాప్ తయారు చేసిన వారు ఆప్షన్ వన్ ఆల్ ఇద్రిసి, ఆప్షన్ టూ టాలమీ, ఆప్షన్ త్రీ డామింగ్ హనీతు, ఆప్షన్ ఫోర్ హెకేటియస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. అలాగే ఎవరైనా లైక్ చేయకపోతే ఈ వీడియోను లైక్ చేయండి. ఈ లైక్ చేయడం ద్వారా మన ఈ వీడియో చాలామందికి పాస్ అవుతుంది. సో అందరికీ ఈ అవకాశం ఉపయోగపడుతుంది. సో దయచేసి కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. సో ద 40th ఆన్సర్ ఈజ్ డామింగ్ హనీతు. సో నెక్స్ట్ క్వశ్చన్, 41 క్వశ్చన్. డాష్ సంవత్సరంలో ప్రభుత్వం అన్ని గనులను స్వాధీనం చేసుకుంది. ఆప్షన్ వన్ 1980లో, ఆప్షన్ టూ 1970లో, ఆప్షన్ త్రీ 1950లో, ఆప్షన్ ఫోర్ 1920లో. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ 1970లో ప్రభుత్వం అన్ని గనులను స్వాధీనం చేసుకుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 42 క్వశ్చన్ నెంబర్. 42 ఆంధ్రప్రదేశ్లో ఏ నెలలో సూర్యకిరణాలు నిటారుగా పడతాయి? ఆప్షన్ వన్ ఆగస్టు నెలలో, ఆప్షన్ టూ జూన్ నెలలో, ఆప్షన్ త్రీ మే నెలలో, ఆప్షన్ ఫోర్ ఏప్రిల్ నెలలో. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ మే నెలలో. మే నెలలో సూర్యుని యొక్క కిరణాలు నిటారుగా పడతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, 43 క్వశ్చన్ నెంబర్. 43 ఒక సినిమా తీయడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఆప్షన్ వన్ 5 నుంచి 20 కోట్లు, ఆప్షన్ టూ 5 నుంచి 15 కోట్లు, ఆప్షన్ త్రీ 5 నుంచి 25 కోట్లు, ఆప్షన్ ఫోర్ 5 నుంచి 35 కోట్లు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ 5 నుంచి 35 కోట్లు ఖర్చు అయితే అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 44th క్వశ్చన్. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల జనసాంద్రత ఎంత? ఆప్షన్ వన్ 305, ఆప్షన్ టూ 302, ఆప్షన్ త్రీ 304, ఆప్షన్ ఫోర్ 308. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్లో తెలపండి. సో ద ఆన్సర్ ఈజ్ 4th వన్ 308. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద, 45 క్వశ్చన్ నెంబర్. 45 19వ శతాబ్దం ద్వితీయార్ధంలో ఎన్ని కరువులు వచ్చాయి? ఆప్షన్ వన్ 10, ఆప్షన్ టూ 9, ఆప్షన్ త్రీ 11, ఆప్షన్ ఫోర్ 12. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్
11 కరువులు వచ్చాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ 46th క్వశ్చన్. భూ వికిరణాన్ని అడ్డుకునే వాయువు ఆప్షన్ 1 ఆక్సిజన్, ఆప్షన్ 2 నైట్రోజన్, ఆప్షన్ 3 మిథేన్, ఆప్షన్ 4 కార్బన్ డైఆక్సైడ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is 4th one, carbon dioxide. So next question, 47th question, screen with. ఏ ఖనిజాన్ని స్టెయిన్ స్టీల్ తుప్పు పట్టని ఉక్కు తయారీలో ఉపయోగిస్తారు? ఆప్షన్ 1 బేరియం, ఆప్షన్ 2 ఆస్బెస్టాస్, ఆప్షన్ 3 క్రోమ్, ఆప్షన్ 4 బాక్సైట్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 3rd వన్, క్రోమ్. క్రోమ్ అనేటువంటి ఖనిజాన్ని తుప్పు పట్టని ఉక్కు తయారు చేసే దాంట్లో ఉపయోగిస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 48th క్వశ్చన్ స్క్రీన్ మీద. 1800 నవంబర్లో సీడెడ్ జిల్లాలకు కలెక్టర్గా పనిచేసినది ఎవరు? ఆప్షన్ 1 కారన్ వాలిస్, ఆప్షన్ 2 డయ్యర్, ఆప్షన్ 3 థామస్ మన్రో, ఆప్షన్ 4 ఎవరు? కారు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థామస్ మన్రో. సో నెక్స్ట్ క్వశ్చన్ 49th క్వశ్చన్ స్క్రీన్ మీద. భారత జాతీయ కాంగ్రెస్లో మొదటి మహిళా గ్రాడ్యుయేట్ ఆప్షన్ 1 కాదంబరి గంగూలీ, ఆప్షన్ 2 నీలాంబరి, ఆప్షన్ 3 గంగూలీ, ఆప్షన్ 4 పైవారందరూ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 1st కాదంబరి గంగూలీ. సో నెక్స్ట్ క్వశ్చన్ 50th క్వశ్చన్ స్క్రీన్ మీద. రాజ్యాంగంలో ప్రభుత్వానికి సూచించిన నిర్దిష్ట కర్తవ్యాలను ఏమంటారు? ఆప్షన్ 1 మౌలిక సూత్రాలు, ఆప్షన్ 2 ఆదేశిక సూత్రాలు, ఆప్షన్ 3 ప్రాథమిక సూత్రాలు, ఆప్షన్ 4 రాజ్యాంగ సూత్రాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 2nd ఆదేశిక సూత్రాలు. రాజ్యాంగంలో ప్రభుత్వానికి సూచించిన నిర్దిష్ట కర్తవ్యాలను ఆదేశిక సూత్రాలు అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 51 క్వశ్చన్ స్క్రీన్ మీద. లోక్సభకు మొదటిసారి ఎన్నికలు జరగడానికి పట్టిన కాలం? ఆప్షన్ 1 2 నెలలు, ఆప్షన్ 2 3 నెలలు, ఆప్షన్ 3 4 నెలలు, ఆప్షన్ 4 6 నెలలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. ద ఆన్సర్ ఈజ్ 3rd 4 నెలలు. సో నెక్స్ట్ క్వశ్చన్ 52 క్వశ్చన్ నెంబర్ 52. బొంబాయికి చెందిన అసెంబ్లీ టాటా బీహార్లో ఏ కర్మాగారం స్థాపించారు? ఆప్షన్ 1 వస్త్ర పరిశ్రమ, ఆప్షన్ 2 సిమెంట్ పరిశ్రమ, ఆప్షన్ 3 అణు పరిశ్రమ అణు విద్యుత్ పరిశ్రమ, ఆప్షన్ 4 ఇనుము ఉక్కు పరిశ్రమ. సో అసెంబ్లీ టాటా బీహార్లో ఏ కర్మాగారం స్థాపించారు? సో ద ఆన్సర్ ఈజ్ 4th ఇనుము ఉక్కు పరిశ్రమ. సో నెక్స్ట్ క్వశ్చన్ 53 క్వశ్చన్ నెంబర్ 53. మొదటి ప్రపంచ యుద్ధం ఎన్ని సంవత్సరాలు జరిగింది? ఆప్షన్ 1 6 సంవత్సరాలు, ఆప్షన్ 2 5 సంవత్సరాలు, ఆప్షన్ 3 7 సంవత్సరాలు, ఆప్షన్ 4 3 సంవత్సరాలు. సో ద ఆన్సర్ ఈజ్ 2nd 5 సంవత్సరాలు. సో నెక్స్ట్ క్వశ్చన్ 54th క్వశ్చన్ స్క్రీన్ మీద. కాంగ్రెస్ తొలి సమావేశానికి అధ్యక్షత వహించినది ఎవరు?
ఆప్షన్ 1 ఏవో హ్యూమ్, ఆప్షన్ 2 డర్ఫిన్, ఆప్షన్ 3 డబ్ల్యూసి బెనర్జీ, ఆప్షన్ 4 ఆర్సి దత్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, డబ్ల్యూసి బెనర్జీ. కాంగ్రెస్ తొలి సమావేశానికి అధ్యక్షత వహించినది డబ్ల్యూసి బెనర్జీ. సో నెక్స్ట్ క్వశ్చన్ 55, క్వశ్చన్ నెంబర్ 55. భారతదేశం మొదటి క్రికెట్ క్లబ్ని ఏ ప్రాంతంలో స్థాపించారు? ఆప్షన్ 1 కలకత్తా, ఆప్షన్ 2 బొంబాయి, ఆప్షన్ 2 జార్ఖండ్, ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is second one, Bombay. So next question, 56th question, screen mirror. Division style lo enni padakala prantiya aspatri untundi? Option 1 100 padakala, option 2 75 padakala, option 3 150 padakala, option 4 200 padakala. So correct answer ni comment aithe cheyandi. So division style lo 100 పడకల ఆసుపత్రి ఉంటుంది, ప్రాంతీయ ఆసుపత్రి. సో నెక్స్ట్ క్వశ్చన్ 57th క్వశ్చన్ స్క్రీన్ మీద. రఘుపతి వెంకయ్య ఎక్కడ పుట్టాడు? ఆప్షన్ 1 కాకినాడ, ఆప్షన్ 2 మహారాష్ట్ర, ఆప్షన్ 3 బందర్, ఆప్షన్ 4 కేరళ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, బందరు. రఘుపతి వెంకయ్య బందర్లో పుట్టారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 58th క్వశ్చన్ స్క్రీన్ మీద. 1982లో గాంధీ సినిమాను ఎవరు తీశారు? ఆప్షన్ 1 రిచర్డ్ గాటన్, ఆప్షన్ 2 రిచర్డ్ అటన్బరో, ఆప్షన్ 3 రిచర్డ్, ఆప్షన్ 4 ఎవరు కారు. సో నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is second one, Richard Attenborough. 1982లో గాంధీ అనే సినిమాను తీశారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 59th క్వశ్చన్ స్క్రీన్ మీద. 2011 జనాభా లెక్కల ప్రకారం అరుణాచల్ ప్రదేశ్ జనసాంద్రత ఎంత? ఆప్షన్ 1 18, ఆప్షన్ 2 16, ఆప్షన్ 3 15, ఆప్షన్ 4 17. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is fourth one, 17. So next question, screen mida. 60th question. Chittoor jilla loni ye gramam lo 2000 samvatsarala kritamu naati shivalingaanni manam netiki chudavachu? Option 1 Gudimalla, option 2 Porumamilla, option 3 Malkapur, option 4 edi kaadu. So correct answer ni comment aithe cheyandi. So the answer is Gudimalla. So next question 61, question number 61. 1944లో తెలంగాణ అనే బుర్రకథను ఎవరు రాశారు? ఆప్షన్ 1 సుంకర సత్యనారాయణ, ఆప్షన్ 2 కైకాల సత్యనారాయణ, ఆప్షన్ 3 శివసుబ్రహ్మణ్యం, ఆప్షన్ 4 సత్యం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, సుంకర సత్యనారాయణ తెలంగాణ అనేటువంటి బుర్రకథను 1944లో రాశారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 62, క్వశ్చన్ నెంబర్ 62. దేవదాసీల సాంప్రదాయ కళను ఎవరు ప్రోత్సహించారు? ఆప్షన్ 1 రమాభాయి సరస్వతి, ఆప్షన్ 2 విజయలక్ష్మి పండిట్, ఆప్షన్ 3 బాల సరస్వతి, ఆప్షన్ 4 కాదంబరి.
సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, బాల సరస్వతి. సో నెక్స్ట్ క్వశ్చన్ 63, క్వశ్చన్ నెంబర్ 63. ఓల్గా నది ఏ సముద్రంలో కలుస్తుంది? ఆప్షన్ 1 ఎర్ర సముద్రం, ఆప్షన్ 2 మధ్యధరా సముద్రం, ఆప్షన్ 3 కాస్పియన్ సముద్రం, ఆప్షన్ 4 నల్ల సముద్రం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, కాస్పియన్ సముద్రం, కాస్పియస్ సముద్రం అంటాం. సో ఓల్గా నది ఈ సముద్రంలో కలుస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 64th క్వశ్చన్ స్క్రీన్ మీద. యూరప్లో ఏ దేశాలలో చిన్న చిన్న పర్వతాలు ఉన్నాయి? ఆప్షన్ 1 జర్మనీ, రష్యా, అమెరికా, ఆప్షన్ 2 రష్యా, ఫ్రాన్స్, ఆప్షన్ 3 ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, ఆప్షన్ 4 జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 4th వన్, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్. సో నెక్స్ట్ క్వశ్చన్ 65th క్వశ్చన్, 65. కొమరం భీం చిత్ర దర్శకుడు. ఆప్షన్ 1 మణిరత్నం, ఆప్షన్ 2 దాసరి, ఆప్షన్ 4 బాపు, ఆప్షన్ 3 బాపు, ఆప్షన్ 4 అల్లాని శ్రీధర్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. The answer is 4th one, Allani Sridhar. Komaram Bheem Chitra Darshakudu, Allani Sridhar. So next question, 66th question, screen meeda. Okati kante ekkuva vipattulaku guraye prantalanu em antaru? Option 1 swalpa pramadalu, option 2 pramadalu, option 3 bahula pramadalu, option 4 evi kavu. So correct answer ni comment aithe cheyandi. సో ఒకటి కంటే ఎక్కువ అంటే, ఎక్కువ అంటే బహుళ. సో బహుళ ప్రమాదాలు ఈజ్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 67th క్వశ్చన్ స్క్రీన్ మీద. 2300 సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని జయించాలని భారతదేశం వచ్చిన దేశస్థుడు. ఆప్షన్ 1 రోమన్లు, ఆప్షన్ 2 అరబ్బులు, ఆప్షన్ 3 పార్సీలు, ఆప్షన్ 4 అలెగ్జాండర్. సో గ్రీకులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is 4th one, Deshasthudu Alexander. So Greek Deshasthudu. So next 68th question screen mirror. Jatiya Atavi Vidhanam Prakatinchina Samvatsaram. Option 1 1987, option 2 1989, option 3 1986, option 4 1988. So correct answer ni comment aithe cheyandi. The answer is 4th one, 1988. So next question 69th question screen meeda. ee krindi vanilo laukika rajyam kanidi. So statement lu moodu unnai chudandi. Oka matam, oka vargam, maroka mata vargam pai adhipathyam chalayinchakudadu. Statement 2, oke matamloni kontha mandi pai maroka kontha mandi adhipathyam chalayinchakudadu. ఆప్షన్ 3 వ్యక్తుల మత స్వేచ్ఛను హరించకూడదు. సో స్టేట్మెంట్లు అయిపోయినాయి. ఆప్షన్స్ 1 2 మాత్రమే, ఆప్షన్ 2 3 మాత్రమే, ఆప్షన్ 3 1 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. సో లౌకిక రాజ్యం కానిది ఏది అనేది ఆన్సర్ చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 4th వన్, ఏది కాదు. సో నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్ స్క్రీన్ మీద. 70th క్వశ్చన్, భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమణ కాలం. ఆప్షన్ 1 365 రోజుల 5 గంటల 55 నిమిషాలు, ఆప్షన్ 2 365 రోజుల 5 గంటల 56 నిమిషాలు, ఆప్షన్ 3 365 రోజుల 5 గంటల 57 నిమిషాలు, ఆప్షన్ 4 365 రోజుల 5 గంటల 58 నిమిషాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. అలాగే ఎవరైనా
మన వీడియోని లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. సో మనం ఇటువంటి వీడియోస్ని ఫ్యూచర్లో ఇంకా చింకా ఇంకా ఎడ్యుకేషన్ పరంగా ఏ రకంగా అయినా డెవలప్ చేయడానికి మనం ముందున్నాం. సో మీరు లైక్ చేసి ఆ ఒక హెల్ప్ చేయండి, అందరికీ స్ప్రెడ్ అయ్యేలా చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, 365 రోజుల 5 గంటల 56 నిమిషాలు. సో నెక్స్ట్ క్వశ్చన్ 71, క్వశ్చన్ నెంబర్, గాంధీజీ చేపట్టిన తొలి దేశవ్యాప్త సత్యాగ్రహం. ఆప్షన్ వన్ చంపారన్, ఆప్షన్ టూ రౌలత్, ఆప్షన్ త్రీ సహాయ నిరాకరణ, ఆప్షన్ ఫోర్ ఖిలాఫత్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, రౌలత్, రౌలత్ అనేటువంటి సత్యాగ్రహాన్ని చేపట్టారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 72, క్వశ్చన్ నెంబర్ 72, సర్వే ఆఫ్ ఇండియా స్థాపించిన వారు. ఆప్షన్ వన్ డచ్ వారు, ఆప్షన్ టూ ఫ్రెంచ్ వారు, ఆప్షన్ త్రీ బ్రిటిష్ వారు, ఆప్షన్ ఫోర్ పోలాండ్ వారు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, బ్రిటిష్ వారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 73, క్వశ్చన్ నెంబర్ 73, లాగుము అని తెలియజేయడానికి ఎన్ని హలేజీ గంటలు కొట్టాలి. ఆప్షన్ వన్ 2, ఆప్షన్ టూ 3, ఆప్షన్ త్రీ 10, ఆప్షన్ ఫోర్ 4. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 4, 4 కలేజీ గంటలు కొట్టాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ 74th క్వశ్చన్, డాష్ స్థాయిలో ప్రజలకు ఆరోగ్యపరమైన సేవ చేసే ఆశా వర్కర్ ఉంటాడు. ఆప్షన్ వన్ గ్రామ స్థాయిలో, ఆప్షన్ టూ మండల స్థాయిలో, ఆప్షన్ త్రీ జిల్లా పరిషత్ స్థాయిలో, ఆప్షన్ ఫోర్ జిల్లా స్థాయిలో. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ఆన్సర్ ఈజ్ గ్రామ స్థాయిలో ఆశా వర్కర్ ఉంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 75th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ టెస్ట్ అండ్ క్లాస్, 8th క్లాస్కు లాస్ట్ క్వశ్చన్, 75 క్వశ్చన్, అమెరికా అంతర్యుద్ధం డాష్లో ముగిసింది. ఆప్షన్ వన్ 1861, ఆప్షన్ టూ 1865, ఆప్షన్ త్రీ 1864, ఆప్షన్ ఫోర్ 1863. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి ఇంకొకసారి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, 1865. సో ఎగ్జామ్లో మీకు ఎన్ని అయితే మార్క్స్ వచ్చాయో దయచేసి కామెంట్లో తెలపండి. ఎగ్జామ్ రాసిన అందరికీ ధన్యవాదాలు. జై హింద్, హ్యావ్ ఎ గుడ్ డే.